కానీ ఈ మధ్యకాలంలో నరేంద్ర మోడీ చరిష్మా తగ్గిందని చెప్పుకోవచ్చు. జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అయితేనేమి, ప్రస్తుతం రాష్ట్రంలో కేసీఆర్ హవా నడుస్తోంది. ఇవంతా చూసుకుంటే మీరు గెలుస్తారన్న నమ్మకం మీకుందా? 100% గెలుస్తానని నమ్మకం ఉన్నది, గెలుస్తాను కూడా. ఎందుకునండి, నరేంద్ర మోదీ గారి చరిష్మా ఏం తగ్గలే. నరేంద్ర మోదీ గారి చరిష్మా తగ్గించే ప్రయత్నము కొంతమంది చేస్తూ ఉన్నారు, అంతేగాని వారి చరిష్మా ఏం తగ్గలేదు. ఎక్కడ తగ్గింది చరిష్మా? ఈరోజు కూడా ప్రపంచం మొత్తంలో కూడా భారత ప్రధానమంత్రికి ఉన్నటువంటి ఒక విలువ ఏ ఒక్క ప్రధానమంత్రి లేదు. ఈరోజు కూడా ప్రజల్లో పబ్లిక్ మీటింగ్ పెడితే నరేంద్ర మోదీ గారికి వచ్చినటువంటి పబ్లిక్ అక్కడ రాదు. ఈరోజు కూడా నరేంద్ర మోదీ గారి యొక్క ఏదైతే పరిపాలన ఉందో, అవినీతి రహిత పరిపాలన కానివ్వండి, లేకుంటే డెవలప్మెంట్ కానివ్వండి, రోడ్స్ విషయం కానీ ఏదైనా కానీ, నరేంద్ర మోదీ గారు ఒక భారతదేశాన్ని న్యూ ఇండియా స్వతహాగా ప్రో నమో పెట్టి పేరు పెట్టి నమో ఇన్ అగైన్ అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాకుండా భారతదేశాన్ని కాపాడడానికి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేని వ్యక్తులు కూడా, ఐటీ సెక్టర్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, లాయర్స్ కానీ, ఒక నమో అగైన టీం పెట్టేసి ఈరోజు ప్రజల్లో ప్రచారం చేస్తున్నారు. దాన్ని ఎక్కడ తగ్గింది? తగ్గలే. కొంతమంది నాయకులు ఇక్కడ ఈ ఇటు అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ కానీ తగ్గింది అని చెప్పి వాళ్ళు సంతోషపడుతున్నారు, కానీ తగ్గింది వారి యొక్క హవా తగ్గింది, వారి ఇమేజ్ తగ్గింది, కానీ నరేంద్ర మోదీ గారి ఇమేజ్ పెరుగుతూ ఉన్నది. రెండో విషయం వచ్చే వరకు ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారి హవా కానీ, ఎస్, మన ఎలక్షన్ జరిగినాయి, వాళ్ళకి ఓట్లు వచ్చినాయి, దాంట్లో ప్రజల ఒక తీర్పు, మనము ఏమైనా ట్యాంపరింగ్ అయిందా అదైందా ఇవన్నీ పక్క పెట్టిన తర్వాత ప్రజలు తీర్పు ఇచ్చారు కాబట్టి మనం ఆదరించాల్సిన అవసరం ఉన్నది. వి రెస్పెక్టెడ్. కానీ ఈ ఒక 4 నెలల్లోనే ఇదే ఒక హవా సైకిల్ టైర్ పంచర్ గాలి పోయినట్టు పోయింది. ఎందుకనంటే, ఒకటి, 3 నెలల దాకా వీళ్ళు మంత్రి గారు విస్తరణ చేయలేదు. ఏం విస్తరణ చేశారు కాబట్టే ఇంత అహంకారం పెరిగిందా, రాజకీయ అహంకారం. మంత్రులు లేకుండా రాజ్యం నడుపుతామని చెప్పి చూస్తున్న పబ్లిక్గా వచ్చింది. తర్వాత ఒక్క మహిళ కూడా మంత్రివర్గం లేదు, మహిళలంతా ఆక్రోశంలో ఉన్నారు. ఏది మా మహిళలకు ఒక్కడు కూడా ఇయ్యలేదని చెప్పేసి మొన్ననే ఇంటర్నేషనల్ ఉమెన్ డే జరిపినాం. కాబట్టి ఆ రోజు చాలా మహిళా సంఘాలు ఇవన్నీ చర్చల్లో వచ్చినాయి. వాళ్ళు కూడా మనం బుద్ధి చెప్పాలి, 50% ఓటర్స్ మనం ఉన్నాం, మనకే ఒక అక్కడ లేదు. మోదీ గారు చూడండి, ఈరోజు దేశాన్ని కాపాడటానికి నరేంద్ర మోదీ 2 డిపార్ట్మెంట్లు, ఒకటి ఎక్స్టర్నల్ అఫేర్స్ సుష్మా స్వరాజు, డిఫెన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్, ఇద్దరు మహిళలు ఈరోజు దేశానికి గర్వంగా కారకులు మారారు. మరి ఇక్కడ ఇద్దరు, ఒక్క మహిళ కూడా వీళ్ళు ఇయ్యలేదు, ఏంది ఇది అనేది ఒకటి. రెండోది, మూడోది వచ్చే వరకు ఎన్ని మెజారిటీ ఇచ్చినా ప్రజలు 88 ఇచ్చినా కూడా ఒక రాజకీయ పార్టీని రాజకీయ ఉద్దేశంతో నాకు ఎవరు కూడా అపోజిషన్ ఉండొద్దు అని చెప్పేసి ఆ పార్టీని, సరే మా పార్టీ మాకు ప్రతినిధులు కావచ్చు, మా అపోనెంట్స్ కావచ్చు, కానీ ప్రజాస్వామ్యంలో డిఫెక్షన్స్ ఏదైతే ఉన్నాయో, ప్రజా పార్టీ ఫిరాయింపుదారులని ప్రోత్సహించడం అనేది ఉందో అది ప్రజాస్వామ్యకు వ్యతిరేకం. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి హవా ఇప్పుడు మా వైపు మళ్ళీ మా వైపు హవా ఉందని చెప్పి భావిస్తూ ఉంటాం. కానీ మీ పైన సవాలు విసురుతున్నారు, ప్రతి ఒక్క పబ్లిక్ మీటింగ్లో కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. 16 సీట్లు ఒక ఎంఐఎం వదిలేస్తే 16 సీట్లు కైవసం చేసుకుంటాం. బీజేపీ తల ఏదైతేనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో దాని తలలు వంచి రాష్ట్ర ప్రయోజనాలు కాదు అభివృద్ధి కోసం మనం నిధులు తెచ్చుకుందాం, 16 సీట్లు గెలిపించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని ప్రజలకు పిలిపిస్తున్న నేపథ్యంలో బీజేపీ గెలుస్తుందా? పిలిపిస్తారండి, ఎంతైనా పిలిపిస్తారు. ఉత్తర కుమారుడు ఎన్ని మాటలు మాట్లాడింది, మనందరూ పౌరాణికలను చూసినా ఇవన్నీ నడవదు. వాళ్ళకి 16 1 సీటు తక్కువ ఉన్నది. మన పార్లమెంట్లో 2014లో 13 సీట్లు వాళ్ళు గెలిచారు, 2 సీట్లు ఫిరాయించుకున్నారు, 15 అయిపోయినాయి. మన మిత్రుడు వాళ్ళకు అసదీన్ వాసి మిత్రుడు ఉండేవాడే, వాళ్ళకు 16 ఉన్నారు పార్లమెంట్లో. ఏం చేశారు వాళ్ళు? వాటి ఇవ్వడానికి వాళ్ళకు 3 టికెట్లే వేయలేదు వీళ్ళు. వీళ్ళని ఏం చేస్తారండి? 16 మేము ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ ప్రజలు పంపించేస్తే మీరు ఏం చేశారు? ఇంకా సెంటిమెంట్ రెచ్చగొడతా ఉన్నారు, సెంటిమెంట్ మీదనే మీరు బతుకుతా అంటున్నారు. అంతేగాని ఈ రాష్ట్రానికి మీరు ఏం చేశారు? ఈ 16 ఎన్నిసార్లు వీళ్ళు పార్లమెంట్లో మాట్లాడారు, ఒకరిద్దరు తప్ప, ఆ 2 ఎన్ని నిమిషాలు మాట్లాడారు? నేను ఈరోజు అడుగుతా ఉన్నాను, మల్కాజీ నుంచి గెలిచినటువంటి ఒక టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యుడు కాదైనా, తెలుగుదేశం బీజేపీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు, మీరు మీ పార్టీలు చేర్పించుకున్నారు, మినిస్టర్ ఇచ్చారు, వారెంతసేపు మాట్లాడారు ఒకసారి అడగనే మీరు? పాపం ఆయన అయితే మంచోడు,
మీరు పిలిచాడు కానీ నేను 2 నిమిషాలు మాట్లాడినా, నువ్వు పార్లమెంట్లో టీఆర్ఎస్ వచ్చిన తర్వాత చెప్పండి చెప్పండి చెప్పండి, 1 నిమిషం 2 నిమిషాలు కూడా మాట్లాడలేదేమో అని నాకైతే పూర్తిగా నమ్మకం ఉన్నది. ఈ 16 మంది ఆల్రెడీ ఛాన్స్ ఇస్తే ఇప్పుడు 16 వేస్తే మీరు ఏం చేసేది? ఇక్కడ ప్రజల చివరి మీరు పువ్వు పెడుతున్నారు, మీరు సీట్ల కోసము ఓట్ల కోసము అబద్ధాలు ఆడుతున్నారు, బీజేపీని కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఆ బీజేపీని కానీ ఇతర పార్టీని కించపరిచే దీంట్లో మీ రాజకీయ దురహంకారం కనబడతా ఉంది అక్కడ. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ ఐ డ్రీమ్స్ డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. దయచేసి ఐ డ్రీమ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐఎమ్ డాక్టర్ నాయక్ డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.